స్వస్తి చెప్పి కుటుంబ పాలనకి గుడ్ బై చెప్పి మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఏకమై రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలి. ఈరోజు నేను జూపల్లి శ్రీనివాసరావుతో కృష్ణారావుతో సారీ 13 నిమిషాలు మాట్లాడారు. నిన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రేవంత్ రెడ్డి మార్కెటింగ్ మాస్టర్ కొన్ని ఛానల్లో డబ్బిచ్చి హైప్ క్రియేట్ చేస్తున్నారు. గుర్తుందా, గత సంవత్సరం జూలై 3 నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు బీజేపీ లీడర్స్ 1200 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కువ ఇక్కడ మీటింగ్ పెట్టారు హైదరాబాద్ లో. 26 మంది జాయిన్ అవుతున్నారని నేను 26 మందితో ఆల్మోస్ట్ అందరితో మాట్లాడాను, ఇంక్లూడింగ్ జై సుధా దివ్యమాని. నేను చేరటం లేదన్నాను. ఒకే ఒక ఆయన విశ్వేశ్వర రెడ్డి గారు నాతో చెప్పి కారణాలు ఎందుకు నేను జాయిన్ అవుతున్నాను బీజేపీలో. ఒక ఆయనే చేరారు, తత్వాలు ఎవరు చేరలేదు. మీడియా క్రెడిబిలిటీ బాగా దెబ్బతీస్తుంది దీన్ని బట్టి. మిత్రులారా, ఎలాంటి దొంగ ప్రచారాలను మీరు ప్రచురించొద్దు, మీడియాకి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఒకవేళ ప్రచురించారు అంటే ప్రజల మీరు నమ్మొద్దు, టైం వేస్ట్. మన బీసీలు 75 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కానివ్వకుండా చేసింది ఈ 3 కులాలే, 3 కుల నాయకులే. వాళ్ళ కులాలకు కూడా ఏం చేయలేదు. అందుకనే ఆదివారం ఉదయం కమ్మా లీడర్స్, పేరు చెప్పాల్సిన లేదు, అంత పెద్దవాళ్ళు రెడ్డి లీడర్స్, ఒక వెలమా లీడర్ పెద్ద ఆయన, వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా చేశారు జనగం బెంగాల్ రాక. శనివారం ఆదివారం 99% ఆఫ్ దెమ్ నన్ను సీక్రెట్ గా కలిశారు. నేను ఓపెన్ గానే మాట్లాడతా, తప్పు లేదు. ఎందుకంటే ఈ అవినీతి ఆకాశాన్ని అందుకోను, కుల గచ్చి అన్నది ఉండకూడదని 81 నుండి నేను 84లో ఒక బీసీగా దళిత కాపుగా పుట్టి దళితుల అమ్మాయిని 86లో జూన్ 14లో పెళ్లి చేసుకున్నా. ఇంకా మన రాష్ట్రంలో కుల గచ్చి ఎందుకు? ఏ రెడ్లే మన లేరా, కంబోలే మన లేరా, ఈ బ్రాహ్మణ్సే మన లేరా, ఆర్ఎస్ఎస్ కుటుంబం మనం యోగ్యులము కావా? నాకంటే తెలివైన వారి ఈ కులాల్లో ఎవరైనా ఒకరున్నాడా? బొగ్గుల నుంచి బోయింగ్కెళ్ళి 8 ఏరోప్లైన్లు సొంతంగా సంపాదించుకొని 155 దేశాలు తిరిగి శాంతిని తీసుకొచ్చి ప్రపంచంలో నేను కట్టిన చారిటీ సిటీలు ఇంకొక మానవుడు కట్టలేదు, 5 లక్షల కోట్లు దానంగా డొనేట్ చేశారు కులాలకు మతాలకు అతీతంగా. ఇప్పుడు అంబటి రాయుడు ఈ 2 కులాలు, ఈ రెడ్ల కులమేమో మేము గుంటూరు టికెట్ ఇస్తాం, ఈ కమ్మ కులం చంద్రబాబు మహామోసగాడు, అంతటి మోసగాడు భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. దేవుణ్ణి మోసం చేశాడు, ఎన్టీ రామారావు మోసం చేశాడు, చుట్టూ ఉన్న కమ్మ లీడర్స్ అందరినీ మోసం చేశాడు, గురువుగా ఉన్న నన్ను 25-30 సంవత్సరాలు నన్ను మోసం చేశాడు. అబద్ధికులకు జనకుడు చెప్పాను కదా, ఆయన ఢిల్లీ టూర్ వెళ్తుంది ఒకందుకే. వివేకానంద రెడ్డి హత్య కేసులో నేను ఫిల్లేసి సిబిఐ డైరెక్టర్ చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను అన్న, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగలేదు? సిబిఐకి నో ఎంట్రీ అని 174 ఎందుకు ఇచ్చాడు? ఆదినారాయణ రెడ్డి ఎందుకు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరాడు, ముందు టీడీపీలోకి చేరాడు? పవన్ కళ్యాణ్ తప్ప ఎవడో మోసపోడు చంద్రబాబు నాయుడు పుట్టలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవడు? చంద్రబాబు నాయుడు బి పార్టీ. ఒక సీక్రెట్ డాక్యుమెంట్ నా దగ్గరకు వచ్చింది, రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి ఇక్కడ
ఎంత పెద్ద కుట్ర పన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు కోవర్చుడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎందుకు పిసిసి పదవులు ఇచ్చారు? 10 మంది రెడ్డిలు ఉంటుండే కదా. గీతారెడ్డి లేడా, జగ్గారెడ్డి లేడా, జాలారెడ్డి లేడా, వెంకటరెడ్డి లేడా, కోమటిరెడ్డి లేడా, రాజగోపాల్ రెడ్డి లేడా, ఇంకా ఎంతమంది రెడ్డిలు లేరు? బీసీ కాపుల్లో ఎంతమంది హనుమంతరావు లాంటి వారు, మధుయాస్కి లాంటి వారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటుండగా కమ్మసులో లేరా? పేర్లు చెప్పవసరం లేదు. మహిళా మినిస్టర్ కూడా ఉంది. వీళ్ళందరినీ కాదని నిన్న కాక మన్ను వచ్చిన నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డిని ఎందుకు చంద్రబాబు ప్రపోజ్ చేశాడు? బీజేపీకి బి పార్టీగా ఉండి నడిపిస్తున్నాడు చంద్రబాబు. అర్థం చేసుకోండి. నేను చెప్పిన 100లో 100 సత్యాలని మీడియా వార్నర్స్ కు, మీడియా రిపోర్టర్స్ కు, తెలివైన ప్రతి ఒక్కరికి తెలుసు. అంబటి నాయుడు బాబు, నువ్వు నా కూతురు వయసు 37 సంవత్సరాలు, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా టీడీపీలో చేరి లోకేష్ జెండాను మోస్తావా కాపులతో చీ అనిపించుకొని, లేదా వైసీపీలో చేరి రెడ్లు జెండా మోస్తావా? నువ్వు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మన కాపులకి న్యాయం చేయవా నీకున్న మంచి పేరుతో? లేదు అంటే రాజకీయాల్లో ఎంటర్ అవ్వద్దు. అందుకే నీకు మెసేజ్ పెట్టా. నేనే వార్నింగ్ ఇవ్వకపోతే మన పాల్గారు మీరు చెప్పలేదు అంటారని. ఎంత చక్కగా జూపల్లి అనే మాట్లాడాడు. ఎంత చక్కగా సార్, నేను ఒక్కసారే ఓడిపోయాడు, 5 సార్లు ఆయన గెలిచాను. 2019లో ఎందుకు ఓడిపోయాడు? కారణాలు మీకు తెలుసు. మేము 30-40 మంది ఉన్నామండి ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టాలనుకుంటున్నాం. నేను చెప్పాను ఎన్టీ రామారావుకి 2 సంవత్సరాల ప్లానింగ్, 9 సంవత్సరాలు ఎలక్షన్. చిరంజీవికి 2-3 సంవత్సరాల ప్లానింగ్, 9 సంవత్సరాలు ఎలక్షన్ టైం పట్టింది. మీరు 4 నెలల్లో ఎలా ప్లాన్ చేస్తారు ఎలక్షన్స్? గాలి జనార్దన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్లానింగ్, 2 సంవత్సరాలు ఎలక్షన్స్, 234 క్యాండిడేట్లు లేక 30 మందిని పెట్టి కనీసం ఒక్క సీట్ గెలిపించుకోలేకపోయాడు. 1000 కోట్లు ఖర్చు పెట్టి తన సొంత సీటు కూడా 2750 అంటే 1400 ఓట్లు తక్కువ వచ్చింటే ఆయన కూడా చిత్తుగా ఓడిపోను. మీరు చిత్తుగా ఓడిపోయి ఖమ్మంని, కొత్తగూడని సర్వనాశనం చేస్తారా? లేదా ప్రజాశాంతి పార్టీలో చేరి 10 సీట్లు ఖమ్మం కొత్తగూడెంలో గెలుచుకొని 10 నియోజకవర్గంలో 10,000 కోట్లు తెచ్చే సత్తా, 5 లక్షల కోట్లు తెచ్చారు అధికారం లేకుండా, 10,000 కోట్లు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో మన సంగారెడ్డి దగ్గర చార్టీ సిటీల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత విద్యకు, మంచి కాలేజీ స్కూల్ KG-2 PG ఉచిత వైద్యం ఇచ్చి, రైతులకు రుణమాఫీ చేసి గిట్టుబాటు ధరించి కన్నీరు తుడిచి జై కిషాన్ అని వాళ్ళు రాజులుగా చేయడానికి మీకు ఇష్టం లేదా? ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఇచ్చి, ప్రతి సర్పంచ్ కి 25,000 శాలరీ ఇచ్చి, 10 లక్షల నుంచి 15 లక్షలు రుణమాఫీ చేసి 1 కోటి రూపాయలు 5 సంవత్సరాలు 5 కోట్లు ప్రతి గ్రామానికి ప్రత్యేక, ఇవన్నీ ఎవరు చేయగలరు? 10 జిల్లాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరు కంపెనీలు పెట్టి? మన 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తా, 6 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా. అందుకనే తెలంగాణ బిడ్డలారా, బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ లో మీరు మోసపోకండి. చెప్పాను కదా 48 గంటల్లో కవిత అరెస్ట్ అవ్వలేదంటే బీజేపీకి బి పార్టీగా మళ్ళా జాయిన్ అయిపోయారు. 8 సంవత్సరాలు కేసీఆర్ గారు బీజేపీకి బి పార్టీకి ఉన్నారు, అందరికీ తెలుసు. అన్ని విధాలుగా మద్దతు ఇచ్చారు లోక్సభలో, రాజ్యసభలో. బీజేపీ పెట్టిన అన్ని చట్టాలకి
మరల గట్టిగా బయట పోవాలని ట్రై చేశారు. 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. ఏమైంది? టైటిల్ బిగించారు, ఈడీని పంపించారు, సిబిఐని పంపించారు, సత్యాలు బయటకు తీసుకొచ్చారు. అసలు లెక్క స్కామ్ ఎక్కడైంది? దానికి ఫౌండర్ ఎవరు? కేసీఆర్ గారు. దానికి కో ఫౌండర్స్ ఎవరు? కేటీఆర్, కవిత. అసలు లెక్క స్కామ్ ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్ లో చేసినట్టే మీరు ఢిల్లీలో చేయండి అని కేజ్రీవాల్కు ప్రపోజల్ ఇచ్చారు. కేజ్రీవాల్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ జైన్ గారేంటి? అక్కడ ఉప ముఖ్యమంత్రి, పాపం ఆయనకు వేరే ఇవ్వలేదు ఆయన భార్య సీరియస్ ఉంటే, మన సిసోడియా. అసలు కవిత అరెస్ట్ అవ్వకపోవడం ఏంటి? తది వాళ్ళందరూ 12-15 మంది అరెస్ట్ అవ్వడం ఏంటి? ఆలోచించండి. ప్రతి ఒక్కడికి, బుర్రున్న ప్రతి ఒక్కడికి తెలుసు బీజేపీకి బి పార్టీ, బిఆర్ఎస్, ఇప్పుడున్న టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, బి పార్టీలని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని సర్వైవ్ చేయడానికి. కావాలా మనకి? పూలే అంబేద్కర్ ఆశయాలు మనం నెరవేర్చొద్దా? 1500 మంది ప్రాణదానాలు అర్పించారే ఈ తెలంగాణ కొరకు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఎవరు? తెలంగాణ ద్రోహులు. మాకు తెలంగాణ వద్దు అన్న వారు పెద్ద మంత్రులు అయ్యారు. కేసీఆర్ ఎవరు? తెలంగాణ విరోధి, వ్యతిరేకి. టీడీపీలో మంత్రిగా ఉండి పెద్ద మంత్రి పోస్ట్ ఇవ్వలేదని అప్పుడు టీఆర్ఎస్ పెట్టారు. చరిత్ర మర్చిపోకండి.